Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జయమ జయమ చంద్రన్న ఢిల్లీకి తాకినట్లేనా? అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయంటే టీడీపీ నేతల్లో పుట్టుకొచ్చే కలవరం అంతా ఇంత కాదు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరొచ్చి మీద పడతారో, ఎలాంటి టాపిక్ లేవనెత్తి బదనాం చేస్తారోనని చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా బిక్కుబిక్కుమంటూ ఉంటారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగనే నేరుగా చంద్రబాబు మీద, ఆయన ఎమ్మెల్యేల మీద సెటైర్లు, భారీ ఆరోపణలు చేసి బెంబేలెత్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్ మాటలకు దూకుడుకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక చంద్రబాబు చేష్టలుడికి కూర్చోవడం అందరికీ గుర్తే. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి అంతకంటే గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. గతంలో అయినా సీరియస్ విషయాల్లో టీడీపీ మీద విమర్శలు పడేవి, కానీ ఇప్పుడు మరీ కామెడీగా టీడీపీని, చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద జగన్ వేసిన భజన వీడియో సర్వత్రా హాట్ టాపిక్ అయిపోయింది. కీలకమైన పోలవరం మీద పెద్ద చర్చ జరిగింది. ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పోలవరాన్ని నాశనం చేస్తున్నాయని, తమ హయాంలోనే పనులు జరిగాయని వాదిస్తూ ఉండగా, ఒక్కసారిగా అందుకున్న జగన్ చంద్రబాబు పోలవరం పేరుతో ఏ స్థాయిలో నిధుల దుర్వినియోగం చేశారో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిని బయటపెట్టారు. పోలవరం పేరుతో ప్రచారం చేసుకుని పేరు తెచ్చుకోవడానికి చంద్రబాబు వేసిన పోలవరం సందర్శన టూర్ గురించి చెప్పుకొచ్చారు. కేంద్రం నుండి నిధులు రావడం ఆలస్యమయ్యా అని చెబుతూ సొంత నిధులతో పోలవరం కట్టడానికి పూనుకున్నారు చంద్రబాబు. ముందు మనం ఖర్చు పెడితే ఆ తర్వాత మెల్లగా కేంద్రం నుండి రీయంబర్స్మెంట్ చేసుకోవచ్చనని అన్నారు. అయితే ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా కొంత రావాల్సి ఉంది, అది వేరే విషయం అనుకోండి. అయితే ఖర్చు పెట్టిన సొంత నిధుల్లో ఎంత మేరకు నిజాయితీగా ఖర్చు అయ్యాయి, ఎంత దుబారా అయ్యాయి అనే లెక్కలు చూసుకుంటే బాబుగారి ప్రచారం హంగులకే 83,45,00,000 దారపోశారని తేలింది. దీన్నే జగన్ అసెంబ్లీలో హైలైట్ చేశారు. పోలవరం ఎలా కడుతున్నామో చూడండి అంటూ చంద్రబాబు బస్సులు వేసి జనాన్ని పోలవరం వద్దకు తిప్పేవారు. వారిలో కొందరు మహిళలు పనిగట్టుకుని జయము జయము చంద్రన్న అంటూ భజన పాటలు కూడా పాడారు. బాబుగారు లేకపోతే పోలవరమే లేదన్న స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ వీడియోలను అసెంబ్లీలో ప్లే చేసిన జగన్ అందరినీ కడుపుబ్బా నవ్వించి చివర్లో ఈ భజన పాటల కోసం 83 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని లెక్కలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది విన్న జనం సైతం ఊరినాయను సెలబ్రిటీల చేత ప్రమోషన్ చేయించిన ఈ భజన పాటల ఖర్చు కంటే తక్కువే అవుతుంది కదా అంటూ ముక్కున వేలేసుకోగా, కేంద్రం మాత్రం ఈ స్థాయిలో దుబారా జరిగిందా అని లెక్కలు చూసుకుంటున్నారు. కొన్నాళ్ళుగా కేంద్రం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం తరహాలో వాడుకున్నారని, భారీ అవినీతి జరిగిందని అంచనా వ్యయం అమాంతం పెంచేశారని ఆరోపిస్తూ వచ్చారు. అదేం లేదని చంద్రబాబు గారు బుకాయిస్తూ వచ్చినా ఇప్పుడు జగన్ చెప్పిన ప్రచార దుబారా ఖర్చుల లెక్కలతో కేంద్రానికి మరిన్ని బలమైన ఆధారాలు దొరికినట్లయింది.